అసలు మామూలుగా బస్సు ఆ పిల్ల నాకు ఇంత దూరంగా అయింది. నేను ఒక రోజంతా ఆ పిల్ల కూర్చొని తల్లాడిపోయినాను. అప్పుడు నా పిల్లలు కూడా చూడలేక రెండు రోజులు నేను ఇక్కడ హాస్పిటల్లో ఉండలేకపోయినా. మా అత్తమ్మని ఇక్కడ నుంచే నేను ఉండలేకపోయినా. అసలు చూసి నేనే పడిపోయినా. పిల్లలు చూసి నేను గుర్తుపట్టలేను అంత స్థితిలో అయిపోయింది పాపని చూసి. నేను చాలా అంటే చాలా నేను నేను పాప కోసము నా పాప నాకు చేయాలి మేడం. నాకు ఇంకొక అమ్మాయి ఎవరికి ఇది కావద్దు మేడం. నా పాప అవస్థ ఇంకో ఏ పిల్ల పడద్దు ఎవరు పడదు ఇంత బాధ. ఎందుకంటే నా పిల్లలు తీసుకొని ఇంకో పిల్లలు కూడా ఇది కావద్దు నాకు. మేము మాట్లాడుతున్నాం బయటకు తీస్తాం ఫస్ట్. ఇప్పటిదాకా బయటకు రాలే కదా, బయటకు తీస్తాం. డీజీపీ గారు దృష్టి తీసుకెళ్ళి వెంటనే స్పెషల్ టీమ్స్ పెట్టైనా కూడా మన దొరకబట్టి శిక్షించాలనేది మా చాలా చంపేయాలి. అసలు మేడం ఉండొద్దు, మా కళ్ళ ముందర చంపేయాలి అంతే. మేము అసలు చూడొద్దు, మళ్ళీ మన కనబడద్దు. మాకు అసలు అంతగానో మా పిల్లల్ని చూసి ఎంత చిన్న పిల్లల్ని చూసి ఎంత ఏ విధంగా అట్లా చేసి ఎంత మూర్ఖుడు ఉండొచ్చు మేడం అంతగానో విద్య చేయడానికి. అసలు అందరు బతికిచ్చిన వేస్ట్ మేడం. మళ్ళీ ఇంకో జీవితం కూడా పాడైతుంది వాళ్ళు బతికితే. పిల్లలు దేవుళ్ళతో సమానమని మనం ఎంత గొప్పగా మాట్లాడుకున్నా ఈరోజు పసిపిల్లలకు ఆడవాళ్ళు అయితే చాలు అందిన కాడికి తీసుకెళ్ళి అత్యాచారాలు చేయడం ఒంటితోటి రాక్షసత్వానికి పరాకాష్ఠగా ఈరోజు మేము ఈ హాస్పిటల్లో చూసినటువంటి సంఘటన అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. అరే ఇంట్లో ఆడుతూ పాడుతుండేటువంటి పిల్లలు కనీసం బయటికి వెళ్తే ఏ రాక్షసుడు మరి వచ్చి ఎత్తుకెళ్తాడో ఏ రకంగా ఇబ్బంది పెడతాడో అనేటువంటి పరిస్థితిని మనకు తలపించే విధంగా ఈరోజు ఈ హాస్పిటల్కు సందర్శించినప్పుడు మాకు అర్థమవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అన్ని సీసీ కెమెరాలు పెట్టినాము, అంతా గాలింపు చర్యలు చేపట్టినాము అన్నప్పటికీ కూడా ఇళ్ల ముందు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇవాళ అపహరణకు గురై అత్యాచారాలు చేయబడి ఒళ్ళంతా 4వ తారీఖు నాడు మరి జవహర్ నగర్ పిఎస్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక అపహరించబడి అత్యంత దారుణంగా అత్యాచారం చేయబడి మరి ఆమె ఒంటి మీద ఉన్న అనేక గాయాలు చూస్తే అసలు అమ్మాయిని ఇంత దారుణంగా ఎట్లా అసలు ఏ రకంగా ఇది సాధ్యమవుతుంది, ఇంత దారుణాలకు ఎట్లా ఒడిగడతారు మనుషులేనా అసలు అని అంత నీచంగా ఒడిగట్టినటువంటి వాళ్లను డీజీపీ గారు ఇమీడియట్గా స్పందించి ఈ జవహర్ నగర్ పిఎస్లో సబ్జెక్ట్ అంతా ఉంది, వెంటనే మీరు ఆ రిపోర్ట్ తీసుకొచ్చుకొని నిందితులను పట్టి ఉరిశిక్ష తీయాలి, తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ మరెవ్వరికి కూడా రాకూడదు, అమ్మాయి కూడా అంతుపట్టనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితిని ఎదుర్కొంటుంది. మాకు కూడా మాటలలో చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ కూడా అత్యంత దారుణంగా నీచంగా గాయపరచబడి ఉన్నాయి. యూరిన్ కూడా చేయలేని పరిస్థితి, టాయిలెట్ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇంత దారుణం. 3 సంవత్సరాల బాలిక మీద ఈ రకమైనటువంటి అత్యాచారాలు జరగడం అంటే ఇది ఇవాళ నా ఇంట్లో జరుగుతుంది, రేపు నీ ఇంట్లో జరుగుతుంది, ఇంకొకరింట్లో జరుగుతుంది. ఇది ఒక్కరింటి సమస్య కాదు, ఆడవాళ్ళందరి సమస్య. కాబట్టి ఇట్లాంటి ఘటనలకు పాల్పడినటువంటి దుర్మార్గులను ఇమ్మీడియట్గా దొరకబట్టి మరి ప్రజాక్షేత్రంలో పూర్తిగా వారిని శిక్షించి మరొకరు ఇట్లాంటి సంఘటనకు పాల్పడకుండా మరి ఈరోజు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. డీజీపీ గారు మా వీడియో ద్వారా మీకు పంపిస్తూ ఉన్నాము, వివరాలు వెంటనే తీసుకొచ్చి ఆ దుర్మార్గులను ఉరిశిక్ష వేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్నిచ్చి ఆదుకోవాలని, వారికి అమ్మాయికి మెరుగైన వైద్య సదుపాయాలు కూడా ఇమీడియట్గా కల్పించాలి ప్రభుత్వ పరిరక్షణలో, ప్రభుత్వ పర్యవేక్షణలో. మరి అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ మాత్రులు కూడా మంత్రివర్యులు కూడా ఈ యొక్క సంఘటనను రావాలి, వాళ్ళకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి, అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డీజీపీ గారు వెంటనే స్పెషల్ టీమ్స్ వేసి ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డటువంటి దుర్మార్గుని రాక్షసుని మరి వెంటనే శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. क्या आप वेट लॉस करना चाहते हैं? क्या आप परेशान हैं दवाओं का इस्तेमाल करते करते और आपका वजन कम नहीं हो रहा है? तो आप मुलाकात करें डॉक्टर फातिमा शिराजी से और 15 दिन में 5 किलो तक अपना वजन घटाइए. चैलेंज के साथ होममेड प्रोडक्ट के साथ आपका वेट लॉस किया जाएगा
नो डाइट नो एक्सरसाइज नो साइड इफेक्ट। कॉन्टैक्ट करें डॉक्टर फातिमा शिराजी, गोल्डन हाइट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद।